ఎగ్నిశెట్టిపల్లి సార్. ఇదేదో బారు వాని నమ్మర వాని లాట్ సిటీలో వానికి ఎగిరి అయిందంట. వాడు ఈ పొద్దు అదేదో డబ్బులు కట్టాలని ఒక కారులో వచ్చిండాడు వీటికి. వీటికి వస్తానే ఏడే కట్టేదాని ముందర స్టేషన్ ముందర ఏడ పట్టుకొని వాడిని కారులో ఉంటే పీక్కొని వాళ్ళు కొట్టుకుంటూ తోలుకొని పోయినారంట సార్. వీళ్ళు ఏమంటారంటే దుడ్లు కట్టుకుంటామని ఊదాప అంటారు, దుడ్లు కట్టుకోలేదని ఊదాప అంటారు, పైలు వీళ్ళు అంటారు. పైలు ఎట్లిస్తాడు సార్? వాడిని లోపల కట్టుకునే పోయే తోడే వాడు పట్టుకొని ఎత్తుకొని పోయి లోపల ఎత్తేవాడిని వాడికి ఎట్లా పైలు కడతాడు? ఏం లేదు సార్. వీళ్ళు నమ్మకంగా ఇప్పుడు కట్టుకుంటే ఇట్లా దాన్ని నువ్వు ఆ పైలు ఇట్లా ఇట్లా జరిగిన దానికి వాళ్ళు కట్టుకుంటే మనకి యాడున్నే వాళ్ళు ఇడిచిపెడతారు కదా మనకి అయిపోయిందని. సార్ వాళ్ళు కూడా పట్టించుకోలేదు. మేమేం చేద్దాం సార్? బీద సాద ఉండల్లా పోవాలి సార్. మేము ఎక్కడన్నా చెప్పండి సార్. లేదు ఒక సొమ్ముకు పోయినామా ఏమినా 10 మందిలో లాటరీ సీటు తగిలింది. లాటరీ సీటు ప్రకారం కట్టాలని వచ్చినాము. వస్తానే గేట్ ముందుకు వచ్చి ఎక్కడి నుంచి ఇందోపు నుంచి వచ్చేది కార్లు పక్కల్లో నిలబెట్టి కారులో ఉండవని వంగబిక్కొని ఎత్తుకొని కొట్టుకొని తోలుకొని వెళ్ళిపోయి పక్కూర్లో ఆడో ఫోన్ చేస్తానని వాడిని బెదిరిస్తా ఉన్నారు. వాళ్ళకి చెప్పినా కూడా ఈ పోలీసు వాళ్ళు ఎవరు పట్టించుకోకపోతే మేము ఏమి చేయాలి సార్? ఇక్కడ చెప్పండి, మేము ఏమి ఉందని రాలి సార్? స్టేషన్ ముందర పట్టుకొని ఈడ్చుకుంటూ కొట్టుకుంటూ పోతా అంటే 48 పైలు కావాలి, పైలు కావాలంటారు. పైలేం సార్, ఇట్లా దానికి అకస్మాత్తుగా ఏదైనా జరిగిన దానికి వీళ్ళందరూ రైతులంతా ఒకటే కదా అది కట్టుకోవచ్చు కదా. అది వాళ్ళు కట్టుకుంటే రేపు పద్దనే వాడు కట్టుకొస్తాడు కదా. ఎత్తుకుంటారే పైరు పై కట్టుకుంటాం రా అన్నారు. ఇప్పుడు ఓపిదేశం కట్టుకుంటాం రా అన్నారు. మళ్ళీ అడిగి డబ్బులు పై చేసుకొని బిర్యానీ కట్టుకుంటామన్నారు. డబ్బులు ఏదో బాధపడుకొని ఎత్తుకొని పై కడతానే దింపునంతా ఎవరెవరు ఇండ్లకి వాళ్ళు పోతే నేను బీద సాధ ఏం చేయాలా? ఏముందని కొట్టుకోలేరా? దుడ్డు ఉండాలని మగాలు చూసినారా? మీరు ఏమిటిగా పట్టించుకోలేదు ఇది చెప్పండి. లేదు వాళ్ళు ఏం చెప్పినారు మీకు? వాళ్ళు ఇప్పుడు నా కొడుకుని ఎత్తుకొని పోయినారు. పోలీసు వాళ్ళకి ఏం చెప్పింటారు? వాళ్ళు ఏం చెప్పింటే వాళ్ళని ఎత్తుకొని మళ్ళా మంగేసి అంట. వాడు ఫోన్లో మాట్లాడుతున్నాను సార్. ఇక్కడ ఆడ పక్కలో చూడు సార్ మాట్లాడుతున్నాడు. మన పట్టుకొచ్చే కేక్ లేకుండా డ్యూటీలు అంత ఏంటి సార్? డ్యూటీలు ఇవి వాళ్ళు కట్టే టైం అయిపోతే ఇవి అంత కష్టపడి నేను దానికే కదన్నా. ఇంక ఎట్లా నేను చేసేది కావాలంటే వాళ్ళతో ఇబ్బంది పెట్టుకుని బాలకృష్ణ వాళ్ళతో ఇబ్బంది పెట్టుకుని వ్యాపారం చేస్తాడు. అది ఇవిడ ఇది చేసింది డబ్బులు కట్టినాడు కదన్నయ్య. కాదన్నయ్య, ఇవిడ ఇయ్యపు నేల ఇయ్యపు నేల ఇచ్చేస్తాండేది నాకు అర్థం కాలే. ఇయ్యపు నేల పట్టుకుపోయిండేదండి. వీడు రేపు సాయంత్రం 5 గంటల వరకు రంగనాథ్ కనిపించకపోతే వేరే వాళ్ళకి అయిపోతుంది. అదే అయిపోతానట్లే వాళ్ళు డబ్బులు కట్టేస్తారు. సెకండ్ రోడ్ వాళ్ళ మనిషి అంట, బాలకృష్ణ వాళ్ళ మనిషి. నీకు నేను చెప్తాను చూడు, రేపు 10 లక్షలు డబ్బులు పంపిస్తా. ఇప్పుడు ఇది ఇచ్చేయమంటే బెంగళూరులోనే ఇచ్చేస్తా కావాలంటే. లేదు నువ్వు ఇందుపూర్లో యాడ్ ఇప్పించుకుంటావు చెప్పు, నీకు 5 లక్షలు 10 లక్షలు డబ్బులు ఇచ్చేస్తారు. నెల నెల నీకు 15,000 డబ్బులు ఇప్పిస్తా. బ్రాందీ షాప్ ఎన్ని రోజులు నడుస్తుందో అన్ని నెలలు నీకు 15,000 నెల నెల ఇంటికి వస్తుంది. కాదంటే ఇవి ఎవరితో పెట్టుకున్నాడు అన్న చెప్ప? వేరే అంటే ఎవరు శత్రువులు ఉన్నారా? ఎట్లు చెప్పుకి శత్రువు లేరు, ఏంది లేదు. బాలకృష్ణ వాళ్ళకి ఆపోజిట్ పోయి వేసిండాడు. అదే పొరపాటు చేసి బాలకృష్ణ వాళ్ళకి ఆపోజిట్ పోయిండా. ఏమన్నాయ్యా నువ్వు మంగేష్ అని ఎవరు చెప్తున్నావో వాళ్ళకి ఆపోజిట్ పోయి నువ్వు స్పీకర్ లో ఉందా? ఫోన్ లేదు చెప్పండి. నేను వీళ్ళు గలాట్ చేస్తాంటే దానికి పక్కకు వస్తాను. ఇన్వర్స్ వస్తాను. లేదు వీళ్ళు గలాట్ చేస్తాంటే దానికి పక్కకు వస్తాను. టెండర్లో ఇవన్నీ ఏంటి మీకు? మంగేష్ వచ్చి నా కాదన్నయ్యా, ఆ రంగనాథ్ చేసిండదు కదా ఇదంతా. లేకపోతే నాకు ఏమీ తెలియదు. ఇప్పుడు కలెక్టర్ ఆఫీస్కి పోతానని తెలుసుకో. ఏది తెలియదు అండి ఇది ఏటి? నాకు ఈ పదుడికి చెప్పింది లేదన్నా. ఇవి ఏటివి? నువ్వు పంచే వాళ్ళతో ఎదురేసుకొని ఆ వ్యాపారం కూడా చేసాక వెళ్ళా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.